గుంటూరు కారం సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లోకి రాబోతుంది. మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ఆదివారం గుంటూరు కారం ట్రైలర్ను విడుదల చేసింది. యూట్యూబ్లో ట్రైలర్కు మంచి స్పందన వస్తుంది. కొత్త రికార్డులు సైతం క్రియేట్ చేస్తూ వెళ్తుంది. యూట్యూబ్లోకి వచ్చిన 13 గంటల్లోనే 20 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. నంబర్1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్లోని కొన్ని విషయాలు కొత్త కొత్త ప్రచారాలకు దారితీస్తూ ఉన్నాయి. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు అనే ట్రైలర్ స్టార్టింగ్లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ కారణంగా మహేష్ బాబుకు తమ్ముడు అన్నో ఉంటాడని తెలుస్తూ ఉంది. మహేష్ బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేసి ఉంటారన్న ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తుంది. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు అన్న డైలాగ్ వచ్చే సమయంలోనే బాంబ్ బ్లాస్ట్ లాంటి విధ్వంసం జరుగుతుంది. అప్పుడు క్లోజప్ షాట్లో మహేష్ బాబు చిన్నప్పటి రోల్ ఉంటుంది. జూనియర్ మహేష్ బాబు కంట్లోకి ఓ నిప్పురవ కూడా పడుతుంది. ఆ నిప్పురవ కారణంగా మహేష్ ఎడమ కన్ను దెబ్బతిని ఉంటుందని, మహేష్ బాబు హాఫ్ బ్లైండ్గా కనిపించనున్నారన్న ప్రచారం నడుస్తోంది. ట్రైలర్ ఎండింగ్లో మహేష్ బాబు ఎడమ కన్ను మూసి కొన్ని డైలాగులు చెప్తూ ఉంటాడు. ఆయన హాఫ్ బ్లైండ్ కాబట్టి అలా మాట్లాడుతూ ఉన్నాడని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. అయితే ఈ ప్రచారంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. మూవీ వస్తే గానీ ఈ ప్రచారాలకు బ్రేక్ పడదు. కాగా గుంటూరు కారం మూవీలో మహేష్ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. మరి గుంటూరు కారం సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్, అది కూడా హాఫ్ బ్లైండ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడని జరుగుతున్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి.